బీజేపీ పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు పార్లమెంట్ సభ్యుడు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట హాకింపేటలో జమున హెచరీస్ కంపెనీలో పేదలకు ఇచ్చిన భూములను బలవంతంగా లాక్కున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సేద్యం చేసుకోవడానికి గ్రామస్తులు 1994లో ఇస్తే రోడ్లు వేస్తామంటూ పేదల స్థలాలు గుంజుకున్నారని చెప్పారు. జమున తరపున వాళ్ళు కోర్టుకు వెళితే మొట్టికాయలు వేసిందని బీజేపీ రాష్ట్రంలో సభ పెట్టి పేద ప్రజల మీద ఏమి చెప్పదలుచుకున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నీళ్లిచ్చి ఈ భూములు సేద్యంకు అనుకూలంగా మారుస్తామని చెప్పారు. రాష్ట్ర పథకాలను ఇతర రాష్ట్రాలకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు పంచనామా చేసి పట్టాలు పంపిణీ చేశారు ఎంపీ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి మదన్ రెడ్డిలు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో జమున పౌల్ట్రీలో 65 మంది రైతుల భూములు 80 ఎకరాల 19 గుంటలు పేద రైతుల భూములను రోడ్డు వేస్తామని ఎలా తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను కేంద్ర రాష్ట్ర బీజేపీ నేతలను నిలదీశారు కొత్త ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇచ్చిన భూములను వాళ్ళు కబ్జా చేసుకున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి నా దగ్గరికి కూడా వారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇక్కడ ఎంక్వైరీ చేయాలి ఏది న్యాయం ఉంటే అది న్యాయపరంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారు నేను ఎంపీ గారు మా జిల్లా నాయకులు హరీష్ రావు గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మరి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి మరి తప్పకుండా వీళ్ళకి న్యాయంగా భూమి ఉన్నదా వాళ్ళ భూములను కొలిచి వాళ్ళని మరి వాళ్ళకి న్యాయం చేయాలని కోరినప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా సర్వే టేకప్ చేయగానే 65 మంది రైతులకు 85 ఎకరాల చిల్లర గుంటలు మరి వాళ్ళ కబ్జా పరంగా ఉన్నదనేది తేలింది. దాంట్లో భాగంగానే వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి స్టే ఇవ్వడం జరిగింది. మళ్ళా ప్రభుత్వం రైతుల పరంగా మరి అప్పీల్ చేసి మరి వారికి న్యాయం జరగాలి మరి తప్పకుండా ఎవరి కబ్జాలలో ఉంటే వాళ్ళకి ఇచ్చేయమంటే హైకోర్టు కూడా స్పందించి ఇమ్మీడియట్గా కొలిచే దాంట్లో తప్పులేదు. ఎవరి భూమి ఉన్నా కూడా అక్రమంగా ఆక్రమించినట్టయితే తప్పకుండా ఇప్పియాలనేది కూడా మరి కోర్టు కూడా నిర్ణయించడం ప్రకారంగా కోర్టు నిర్ణయానుసారం మరి ఇవాళ జిల్లా యంత్రాంగం అంతా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళందరూ పర్యవేక్షణలో ఇవాళ ఈ భూములు ఇప్పించినందుకు మరి వాళ్ళు సర్వే కూడా చేయడం జరిగింది. 85 ఎకరాల చిల్లర గుంటలు ఈ భూమి కూడా మరి అక్రమంగా ఉన్నదని తేలడం జరిగింది. అందులో 15-20 ఎకరాలు కూడా 18 ఎకరాల వరకు మరి షెడ్లు కూడా ఉన్నాయి. అవేటికి కూడా ఆదేశాలు వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఇచ్చిన భూములు కొనేటందుకు కానీ అమ్మేటందుకు కానీ వీలు లేదు కనుక మరి చట్టరీత్యా ప్రభుత్వం పని చేసుకుంటూ పోతుంది. తప్పకుండా ఇవాళ ప్రగల్భాలు పలుకుతున్నారు బీజేపీ నాయకులు. ఇవాళ ఎక్కడ రాష్ట్రాలలో కూడా చిచ్చ పెట్టి ఏ విధంగా ప్రభుత్వాలను బడగొట్టాలని చూస్తున్నారు. దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొనేటందుకు సిద్ధంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారి మీద ప్రజలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వారికి విశ్వాసంగా ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మరి బంగారు తెలంగాణ వైపు తీసుకుపోతున్నాడు కనుక తప్పకుండా వారికి అండగా ఉంటామనేది కూడా ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. అందరం కూడా గట్టి కాళేశ్వరం నీళ్ళిస్తుండ్రు. ఇన్ని రోజులు మేము బోర్లు వేసుకున్నాము. బోర్లు వడక మరి ఆ భూమిని అట్టి భూమిని కాస్త వేసుకోలేదు. ఈరోజు కాళేశ్వరం నీరు వచ్చిన తర్వాత అట్టి భూమిని మరి కబ్జా కోర్ల చేతుల్లో ఉన్నది. ఆ కబ్జా నుంచి దాన్ని రక్షించి మరి మా భూమి మాకు ఇప్పియ్యరని చెప్పి మరి ప్రభుత్వానికి 65 మంది మరి రైతులు పేద రైతులు మరి దళితులు మరి ఎస్టీలు మరి బీసీలు వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని మొరబెట్టుకుంటే మరి మొన్నటికి మొన్న కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఆర్ఐలు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంటు పూర్తిగా ఈ భూమి మీద రెవెన్యూ రికార్డు పరిశీలించినట్టయితే ఇట్టి భూమి వాస్తవంగా ఇది ఏ ప్రైవేటు వ్యక్తులు కూడా కొనేది లేదు. వాళ్ళకి సంబంధం లేదు. ఎలాంటి కూడా లావాదేవీలు కానీ మరి క్రయ విక్రయాలు చేసే విధంగా లేవా అని చెప్పి మరి గుర్తించి మరి వాళ్ళ భూములు వాళ్ళకి ఇద్దామని చెప్పి మరి వాళ్ళందరిని పిలిపించి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం మరి ఈరోజు ఇవ్వడం జరిగింది.